అది మన పురాణ కాలం నుండి మొదలుకొని ఇప్పటిదాకాను ఇలాంటి అద్భుత వ్యక్తిత్వం ఎప్పటికీ రాలేదు. ఆయన చాలా బుద్ధిమంతుడు కూడా. చివరికి సాధు సంతులు మహాపురుషులు కూడాను ఆయన పొగడవలసి వచ్చింది. అంత గొప్పవాడు. తుకారాం దగ్గర వెళ్ళారు. తుకారాం అన్నారు, శోభా ఈ రోజంతా నాతో పాటే ఉండవయ్యా, నువ్వు ఉంటే నాకు చాలా సంతోషం అన్నారు. ఆ రోజు ఆయనతో పాటే ఉండా భజన కీర్తనలు అన్నీ జరిగినవి. చివరికి అక్కడ ఇచ్చే భాదీ భాకరి తిన్నాడు, తిరిగి వెళ్ళాడు. ఇది ఆయన అక్కడ వెళ్ళినప్పుడు తుకారాం అన్నారు, శ్రీమాన్ యోగి ఆయనకి బిరుదిచ్చారు, శ్రీమాన్ యోగి అని తమ సమానంగా గౌరవించారు. అలాగే హైదరాబాద్ వెళ్ళారు, పెద్ద ఊరేగింపు జరిగింది. అక్కడ ఉన్న తానాషా బాగా గౌరవించారు. అక్కడ ఒక కేశవదాస్ అనే స్వామిగారు ఉండేవారు, ఆయన దగ్గర కూడా దర్శనానికి శివాజీ మహారాజు వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, శబరి ఆశ్రమానికి శ్రీరామచంద్రుడు వచ్చినట్లయిందయ్యా అని గట్టిగా కౌగలించుకున్నారు. ఆ రాత్రి అంతా భజన కీర్తనతో పాల్గొని రెండవ రోజు తిరిగి వచ్చారు. ఇలా శివాజీ మహారాజు ఒక గొప్ప భక్తుడు. ఇక సమర్థ రామదాసుల వారు వారి గురించి ముక్త కంఠంతో పోగొడతారు. ఆయన అంటారు, నిశ్చయాచ మేరు, నిశ్చయానికి పెద్ద పర్వత లాంటి వారయ్యా నేను, నీ నిశ్చయం స్థిరంగా ఉంటుంది అని. బహుత జనాసి ఆధారు, చాలామందికి నీవు ఆధారాలు ఇచ్చినవయ్యా. అఖండాచ సామర్థ్యాచ నిర్ధారు, శ్రీమాన్ యోగి అని ఆయన గౌరవిస్తారు. ఆ తర్వాత పొగుడుతూ అంటారు, శ్రీమంత ధీమంత గుణవంత యశవంత కీర్తివంత శోభ జానతారాయ అని పొగుడతారు. ఆ తర్వాత ధర్మశీల గుణశీల దానశీల ఆచారశీల అని పొగుడతారు. చివరిగా ఆయన అన్న ఒక గొప్ప విషయం ఏమిటంటే, భూమండలాచే స్థాయి ధర్మరక్షి ఐసా నాహి ధన్య ధన్య తుమచి కీర్తి విస్తారితి అన్నారు. ఈ భూమండలంలోనే నీలాంటి మంచివాళ్ళు ఎవరు లేరయ్యా, నీ కీర్తి దిగ్దిగంత వరకు చిరకాలం వరకు ఉండిపోని అని ఆశీర్వదిస్తారు. ఇది సమర్థ రామదాసుల వారు రాసిన పత్రం ఉంది ఒకటి. ఆ తర్వాత మహారాజు గారు మరణిస్తారు, సంభాజీ పట్టాభిషేకానికి వస్తారు. ఆ సందర్భంలో మరొకసారి ఒక జాబు రాస్తారు. ఆ జాబులో ఆయన చెప్పారు, ఆఠవావే నామ శోభాచ ఆఠవావే గుణ శివబాచ అయ్యా సంభాజీ, ఒక్కసారి శివాజీని స్మరించుకోవయ్యా, ఒక్కసారి ఆయన గుణగణాలను స్మరించుకోవయ్యా, అంతకంటే ఇంకేముంది, నువ్వు ధన్యుడవుతావు అని ఆశీర్వదిస్తారు. ఇది శివాజీ మహారాజుల సంక్షిప్త చరిత్ర.